యా హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు అడా ట్వంటీ ఫోర్ సెవెన్ అఫీషియల్ యూట్యూబ్ తెలుగు ఛానల్ గైస్ మనకు తెలంగాణలో ఉద్యోగ జాతర నడుస్తుంది ఈ గత పదిహేను ఇరవై రోజుల నుంచి తీసుకుంటే ఒక జాతర టైప్లో సాగుతుంది సో లేటెస్ట్గా నిన్ననే మనకు టీఎస్పీఎస్సీ ద్వారా మరొక నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది అదే పాలిటెక్నిక్ లెక్చరర్ ఇది బెస్ట్ 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 అని చెప్తాను నేను ఎందుకంటే తెలంగాణలో ఫస్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్ నోటిఫికేషన్ గైస్ ఎప్పుడూ టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ ఆ టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వచ్చిన నోటిఫికేషను మళ్ళీ ఇప్పుడు వచ్చింది సో దాని గురించి కొన్ని బీ బ్రీఫ్ డీటెయిల్స్ సో ఎలిజిబుల్ ఏంటిది వయసు ఏంటిది అర్హత ఏంటిది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఎలా అప్లై చేయాలి శాలరీ ఎంత స్కేల్ ఎంత అనేది వాటి గురించి మనం ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాము సో మిగతా స్ట్రాటజీ కట్ ఆఫ్ కానీ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగాడు అనేది వాటి గురించి మనము మరొక వీడియోలో కలుస్తాము ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఈ ఈ బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇచ్చాడు అనేది ఒక నోటిఫికేషన్ సంబంధించింది మనం ఒకసారి డీటెయిల్స్గా తెలుసుకుందాం ఇక్కడ గైస్ జాయిన్ అవ్వండి లైవ్లో వాళ్ళు జాయిన్ అవ్వండి సో ఎస్పెషల్లీ పాలిటెక్నిక్ లెక్చర్ అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది చాలా ఎందుకంటే ప్రైవేట్ ఎంప్లాయీస్గా చాలామంది ఉంటారు ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళకి ఇది మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు సో మనం కొన్ని బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం అసలు ఏమేమి ఉన్నాయి వాటిలో అనేది వాటి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం ఇక్కడ గైస్ కనిపిస్తుందని అనుకుంటాను ఒకసారి కమెంట్ చేయండి ఒక్కసారి కమెంట్ చేయండి సో లైవ్లో ఉన్నారు ఒక్కసారి థమ్స్అప్ సింబల్ పెట్టండి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇక్కడ నేను సో నా వాయిస్ అన్నీ క్లియర్గా ఉన్నాయా ఒక్కసారి మేక్ ఇట్ ఫాస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్ మా ఒక్కసారి కమెంట్ చేయండి ఇక్కడ కమెంట్ చేస్తే మనం ముందుకు వెళ్ళిపోదాం మేక్ ఇట్ ఫాస్ట్ కమెంట్ చేయండి ఒకసారి కమెంట్ చేయండి గైస్ లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి కమెంట్ చేయండి యా ఓకే గుడ్ గుడ్ బ్యాంకర్స్ డ్రీమ్ అంట యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ ఒకసారి చూడండి ఇక్కడ మనకు అఫీషియల్గా నిన్ననే ఇచ్చారు సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫోర్టీన్త్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది గైస్ సో ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ డిసెంబర్ నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది తెలంగాణ దాంట్లో ఎస్పెషల్లీ టిఎస్పిఎస్సి ద్వారా ఓకేనా సో తర్వాత ఎండ్ ఎప్పుడవుతుందంటే ఫోర్త్ జనవరి సో ఫోర్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు మనకు ఇది ఎండ్ అయిపోతుంది గైస్ సో ఎట్ ఫైవ్ పిఎం సో ఇది టైం కొంచెం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో బేసిక్గా జనరల్గా ఏంటంటే నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్కి ఎండ్ అవుతూ ఉంటాయి జనరల్గా అది మన స్టేట్ తీసుకుంటే ఫైవ్ పిఎం అని చెప్పాడు ఇది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మనం సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నట్టు నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు ఉంటుంది అనేసి మనం అనుకుంటాం కానీ అది రాంగ్ ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్ వరకే ఉంది మనకు సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఫోర్టీన్త్ డిసెంబర్ వచ్చేసేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అండ్ ఫోర్త్ జనవరి ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కొత్త సంవత్సరంలో ఎండ్ అవ్వబోతుంది అన్నట్టు సో ఈ రెండు వేల ఇరవై మూడు వచ్చేసేసి కంప్లీట్గా ఉద్యోగాలు 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 సో గైస్ చూసుకోవచ్చు ఇక్కడ సో ఈ ఆ విధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫర్దర్గా మనం ముందుకెళ్తే సో అసలు ఏమేమి ఎంత వేకెన్సీ ఉంది ఎంత టోటల్ వేకెన్సీ ఏమేమి ఇచ్చాడు ఎన్ని స్ట్రీమ్స్లలో అనేసి మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూడండి సో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్న అంటే సబ్జెక్ట్స్ అంటే డిపార్ట్మెంట్స్ అన్నట్టు ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు ఫిజిక్స్ మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో వాళ్ళు కూడా ఎలిజిబులే సో ఇప్పుడు మనకు కే కేంద్రీయ విద్యాలయ సంగతి అని తర్వాత మనకు డిఎస్సి వాటి ద్వారా కూడా చాలామంది పోస్టులు ఫిల్ చేస్తూ ఉంటారు కదా సో అలానే ఈ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులలో కూడా మనకు ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ అవి కూడా ఉంటాయి గైస్ సో ఇక్కడ కూడా మీకు గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇంజనీరింగ్ వాళ్ళే కాకుండా రిమైనింగ్ వాళ్ళకు కూడా మనకు గోల్డెన్ ఆపర్చునిటీ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు గైస్ ఇక్కడ చూసుకోండి ఒకసారి ఇక్కడ మల్టీ జోన్ వైస్ వైజ్గా మనకు పోస్టులను మల్టీ జోన్ వన్ అండ్ మల్టీ జోన్ టూ జోన్ వన్లో వచ్చేసేసి మళ్ళీ మనకు ఫోర్ జోన్స్ ఉన్నాయి మల్టీ జోన్ టూలో వచ్చేసేసి మనకు త్రీ జోన్స్ ఉన్నాయి వాటి గురించి డీటెయిల్ వివరాలు మీకు తెలుసు అని నాకు కూడా తెలుసు ఓకే సో ఇక్కడ మనం చూసుకుంటే ఒకసారి ఎన్ని స్ట్రీమ్స్ ఇచ్చాడు అనేసి మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం నైన్టీన్ స్ట్రీమ్స్ ఇచ్చాడు గైస్ కంప్లీట్లీ హీ గివెన్ హియర్ నైన్టీన్ స్ట్రీమ్స్ ఓకేనా సో దాంట్లో మనకు కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా ఉంది మ్యాథ్స్ లేదు సో కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉంది మొత్తం నైన్టీన్ స్ట్రీమ్స్ ఇచ్చాడు ఇక్కడ కంప్లీట్లీ ఈజ్ గివెన్ హియర్ నైన్టీన్ స్ట్రీమ్స్ ఈ నైన్టీన్ స్ట్రీమ్స్లో సో మల్టీజోన్ వన్లో వచ్చేసేసి కంప్లీట్గా నైంటీ త్రీ పోస్ట్లు ఉన్నాయి తొంభై మూడు పోస్టులు మల్టీజోన్ వన్లో ఉన్నాయి గైస్ అండ్ మల్టీ జోన్ టూ తీసుకుంటే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ పోస్టులు ఉన్నాయి జోన్ వన్ కంటే జోన్ టూలోనే ఎక్కువ ఉన్నాయి అన్నట్టు ఓకేనా సో మల్టీజోన్ టూ వన్ ఫిఫ్టీ ఫోర్ జోన్ వన్ వచ్చేసి నైంటీ త్రీ కంప్లీట్ టోటల్ పోస్టులు ఎన్ని ఇక్కడ మనకు టూ ఫార్టీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్ తెలంగాణ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్నాయి యా కెమిస్ట్రీ ఉంది కదా కెమిస్ట్రీకి ఎలిజిబుల్ ఏంటి సార్ చెప్తాను అది మనం ఒకసారి చూద్దాం డీటెయిల్స్ చూద్దాం మనము ఏంటిది అనేది గైస్ మొత్తం టూ ఫార్టీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి కంప్లీట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లలో పోస్టులు ఎక్సలెంట్ జాబ్ ఇది ఏఈ ఏడబ్ల్యూ కానీ మనం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు కానీ అలాంటి వాటన్నిటికంటే ద బెస్ట్ జాబ్ ఏంటంటే లెక్చరర్ అని చెప్తాను సమ్మర్ వెకేషన్స్ టూ మంత్స్ వరకు హాలిడేస్ వస్తాయి మంచి శాలరీ ఉంటుంది గ్రీన్ పెన్ ఉంటుంది అన్నీ ఉంటాయి గైస్ చాలా బెస్ట్ జాబ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు ఓకే ఇక్కడ తీసుకుంటే తర్వాత సో ఇక్కడ హైయెస్ట్ పోస్టులు దేంట్లో ఉన్నాయి ఒకసారి చూద్దాం మనం హయ్యెస్ట్ పోస్టులు సో దేంట్లో ఉన్నాయంటే ఎక్కువగా మనకు సివిల్ ఇంజనీరింగ్లో ఉన్నాయి గైస్ మనకు హయ్యెస్ట్ పోస్టులు వచ్చేసేసి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఉన్నాయి మనకు ఎక్కువగా మనకు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనకు ఎక్కువ పోస్టులు ఉన్నాయి సో కంప్లీట్గా ఎయిటీ టూ ఉన్నాయి గైస్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనకు ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి తర్వాత తీసుకుంటే మనకు ఈసీ ఎల ఎలక్ట్రానిక్స్ అనే కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ డిపార్ట్మెంట్లో ఫార్టీ వన్ పోస్టులు ఉన్నాయి మరి ఇక్కడ కిందికి పోతే మనకు మెకానికల్ డిపార్ట్మెంట్లో కూడా మనకు థర్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయి గైస్ ఇక్కడ మనం మెకానికల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే థర్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయి ఓకే థర్టీ సిక్స్ పోస్టులు మెకానికల్లో ఉన్నాయి అన్నట్టు సో హైయెస్ట్ ఉన్న వాటి వే ఇక్కడ తర్వాత ఇంకోటి కూడా చూసుకోవచ్చు ఇక్కడ అండ్ ట్రిప్లీ కూడా ఉంది గైస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ట్రిప్లీ డిపార్ట్మెంట్ అంటాము సో ఇక్కడ కూడా మనకు పోస్టులు కూడా మంచిగానే ఉన్నాయి వెరీస్ దట్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ట్వంటీ ఫోర్ ఉన్నాయి సో ఈసీ సివిల్ మెకానికల్ ఈసీఈ అండ్ ట్రిపుల్ వీటికి మంచి పోస్టులు ఉన్నాయి గైస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు గైస్ వయసు తీసుకుంటే ఇక్కడ ఎయిటీన్ టూ ఫార్టీ ఫోర్ మీకు తెలిసిందే అది అన్ని నోటిఫికేషన్ తెలంగాణలో ఎయిటీన్ టూ ఫార్టీ ఫోర్ ఏ ఉన్నాయి గైస్ ఇక్కడ రెండు రకాల శాలరీస్ ఇచ్చాడు లెవల్ నైన్ అని ఇచ్చాడు అక్కడ యాభై ఆరు వేల వంద నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల వరకు మనకు శాలరీ ఉంది అది లెవల్ ఏ అండ్ లెవల్ సారీ లెవెల్ నైన్ ఏ లెవెల్ టెన్లో వచ్చేసేసి వన్ థౌజండ్ ఎక్స్ట్రా పెట్టాడు ఇక్కడ ఓకేనా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్స్ట్రా పెట్టాడు ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఉంది అండ్ వన్ ల్యాక్ ఎయిటీ టూ థౌసండ్ దీని గురించి కూడా ఇచ్చాడు అక్కడ కింద దాని గురించి బ్రీఫ్గా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఈ గివెన్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో హియర్ స్ట్రీమ్స్ తీసుకుంటే ఒకసారి చూడండి సివిల్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఈసీఈ ట్రిపుల్ఈ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఫుట్వేర్ టెక్నాలజీ లెటర్ ప్రెస్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలర్జీ ప్యాకింగ్ టెక్నాలజీ ట్యాండ్రీ టెక్స్ట్ టెక్స్టైల్ టెక్నాలజీ ఆర్కిటెక్ట్ ఫార్మసీ జియాలజీ అండ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఇవన్నీ ఇచ్చాడు గైస్ మనకి ఇక్కడ మొత్తం నైన్టీన్ స్ట్రీమ్స్ ఈజ్ గివెన్ ఫర్ ది పర్టికులర్ నోటిఫికేషన్ మీరు చూసుకోవచ్చు బ్రీఫ్గా నోటిఫికేషన్లో జోన్ వన్లో ఎన్ని ఉన్నాయి మల్టీ జోన్ టూలో ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ పెట్టాడు మీరు అది క్లియర్గా మీరు చూసుకోవచ్చు గైస్ డీటెయిల్ వేకెన్సీస్ అనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు తర్వాత మనం ముందు వెళ్ళి చూస్తే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎన్ని ఉన్నాయి ఎస్సీఎస్టీకి ఎన్ని ఉన్నాయి ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అనేది పోస్ట్ని మనం బ్రీఫ్గా మనం ముందుకెళ్ళి ఒకసారి డీటెయిల్గా చూద్దాం మనం ఒకసారి చూద్దాం ఈ చాలా అరవై నాలుగు పేపర్లు ఇచ్చాడు మనకు అది అంతా మ్యాటర్ అవసరం లేదు దీన్ని నన్ను కట్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇక్కడ పెట్టాను అన్నట్టు వాటిని మనం చూసుకోవచ్చు యా గైస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ హియర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గైస్ చూడండి సో ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే టెంటేటివ్లీ మే కానీ జూన్లో మే జూన్లో టెంటేటివ్లీ ఎగ్జామ్ ఉంటుంది అనేసి చెప్తున్నాడు యా మే అండ్ జూన్ మే అండ్ జూన్ అంటే కమ్సే కమ్ మనకు ఆరు నెలలు ఉంది ఐదు నెలల నుంచి ఆరు నెలల వరకు ఉంది యా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ శ్వేత యా ఆరు నెలలు ఐదు నుంచి ఆరు నెలల వరకు మనకు టైం ఉంది గైస్ చాలా మంచి టైం ఇది సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే అద్భుత రీతిగా వైట్ కలర్ జాబ్ అన్నట్టు చాలా బాగుంటుంది జాబు ఎటువంటి స్ట్రెస్ ఉండదు సింపుల్ వెళ్ళాలి క్లాస్ చెప్పుకోవాలి వచ్చేయాలి ఆ తర్వాత ఇది మే జూన్ వరకు మే జూన్ వరకు దాంట్లో ఉంటుందంటున్నాడు సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ ఉండొచ్చు ఆన్లైన్ ఉండొచ్చు డిపెండ్స్ అపాన్ అప్లికేషన్ అప్లికేషన్ బట్టి ఉంటుంది సో అది మనకు సి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండొచ్చు లేకుంటే ఆఫ్లైన్ ఐఎంఆర్ బేస్డ్ కూడా ఉండొచ్చు దానికి మనమేం చెప్పలేము సెవెన్ డేస్ ముందు మనకు హాల్ టికెట్ అనేది వస్తుంది అదంతా మీకు తెలిసిందే మీ ఇన్ఫర్మేషన్ తర్వాత ఇక్కడ మనం తీసుకుంటే ఇక అక్కడ మెయిన్ ఇక్కడ దీంట్లో వచ్చిన పాయింట్ వచ్చేసేసి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది మెయిన్ పాయింట్ అది మే జూన్ దాంట్లో మనం అక్కడ తెలుసుకోవచ్చు వన్ ఇట్లా ఇది ఎట్లా అప్లై చేయాలో మీకు తెలుసు ఇదంతా సో యు నో వెరీ వెల్ యా గైస్ ఇక్కడ తీసుకుంటే ఒకసారి ఏంటిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకుంటే ఇక్కడ మనం చూడండి సో ఫిజిక్స్ కెమిస్ట్రీ అది చూద్దాం ఒకసారి గైస్ ఇక్కడ చూడండి లెవెల్ నైన్ దానికి లెవెల్ నైన్ దానికి తీసుకుంటే దోస్ ప్రొసెసింగ్ ఏ ఆఫ్ ఫోర్ ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ బీఈ అండ్ బీటెక్ అండ్ బిఎస్ నా బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇది త్రీ ఇయర్స్ అనేది నేను చెప్తాను దానికి సో బీఈ బీటెక్ అండ్ బిఎస్ ఇన్ రిలవెంట్ డిసిప్లైన్స్ విత్ ద ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వల్ అండ్ షెల్ బీ ప్లేస్డ్ ఇన్ ద లెవెల్ నైన్ ఏ అట్ ఎంట్రీ పే ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ గాయస్ ఇక్కడ ఏమడిగాడంటే ఇక్కడ చూడండి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలన్నాడు బీఈ బీటెక్లో తర్వాత ఏమన్నాడు ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలంటున్నాడు ఓకేనా ఫస్ట్ క్లాస్ ఉండాలన్నాడు లేకుంటే క్వాలిఫికేషన్ ఉన్న సరిపోతుంది అని అంటున్నాడు అప్పుడు ఒకవేళ ఫస్ట్ క్లాస్ లేదు మీకు జస్ట్ ఫస్ట్ క్లాస్ అంటే సిక్స్టీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ లేదు ఓన్లీ ఫిఫ్టీ నైన్ పర్సంటేజ్ ఉందనుకోండి మీకు పర్సంటేజ్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ ఉంది అంటే సెకండ్ క్లాస్ ఉందనుకుందాము అప్పుడు మీకు ఎక్క మీరు ఎక్కడ ఎక్కడ ప్లేస్ అవుతారు మీరు లెవెల్ నైన్ ఏలో ప్లేస్ అవుతారు లెవెల్ నైన్ ఏలో ప్లేస్ అయినప్పుడు మీకు శాలరీ ఎంత వస్తుంది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ వస్తుంది స్టార్టింగ్ నుంచి దాంట్లో అవి ఎలవెన్సెస్ అన్ని కలుపుకొని ఉంటాయి బట్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ టూ థౌజండ్ అనుకున్నాం కదా మనం దాంట్లో మీరు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతారు ఎప్పుడు ఫస్ట్ క్లాస్ లేకపోతే ఓకేనా అది బేసిక్ బ్యాచులర్ డిగ్రీ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా ఇచ్చాడు లెవెల్ టెన్ అనేసేసి లెవల్ టెన్లో ఏమన్నాడు ఇక్కడ బ్యాచులర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్స్ విత్ ది ఫస్ట్ క్లాస్ ఇన్ ఐదర్ ఆఫ్ ది టూ ఎట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది సెలక్షన్ షెల్ బీ ప్లేస్డ్ ఇన్ లెవెల్ టెన్ అప్పుడు ఏమవుతుంది మనకు శాలరీ వచ్చేసేసి ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి వస్తుంది దీనికి మీనింగ్ ఏంటంటే గైస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంటెక్ డిగ్రీ ఉందనుకున్నాము మీరు ఎంటెక్ చదివి ఉన్నారు మీకు బీటెక్లో ఫిఫ్టీ నైన్ పర్సెంటేజే వచ్చిందనుకున్నాము కానీ ఎంటెక్లో మీకు సెవెంటీ పర్సంటేజ్ వచ్చింది ఫస్ట్ క్లాస్ అప్పుడు మీరు దీనికి ఎలిజిబుల్ అన్నట్టు లెవెల్ టెన్కి ఎలిజిబుల్ అంటే రెండిట్లో ఏదో ఒకటి అంటే మీకు ఒకవేళ ఎంటెక్ ఉండి ఉంటే బీటెక్ ఎంటెక్ చేసిన తర్వాత ఐదరు బీటెక్లో కానీ ఐదరు ఎంటెక్లో కానీ రెండిట్లో ఏదైనా ఒక ఫస్ట్ క్లాస్ ఉందనుకోండి అప్పుడు మీరు లెవెల్ టెన్కి ఎలిజిబుల్ అవుతారు శాలరీ జస్ట్ వన్ థౌజండ్ అంతే మీరు ఎంటెక్ చేసినందుకు ఒక పదిహేను వందలు ఎక్కువ ఇస్తాడు మీకు అంతే అర్థమవుతుందా ఒకవేళ మీరు ఎంటెక్లో మీకు ఫిఫ్టీ నైన్ పర్సెంటేజే ఉందనుకుందాము కానీ బీటెక్లో మీకు ఫస్ట్ క్లాస్ ఉందనుకోండి అప్పుడు గుల్స్ ఎలిజిబులే అంటే బ్యాచులర్ డిగ్రీ అనేది మనకు ఉండాలి బ్యాచులర్ డిగ్రీలో సో మనకేంటంటే ఫస్ట్ క్లాస్ ఉంటే అప్పుడు మనకు ఇది వస్తుంది అన్నట్టు ఒకవేళ ఫస్ట్ క్లాస్ లేకపోతే లెవెల్ నైన్కి మనం వస్తామనేసి చెప్తున్నాడు అంతే దానికంటే ఎక్కువ ఏం లేదు కన్ఫ్యూజ్ అవ్వదు ఎంటెక్ ఉండి మీకు ఒక ఫస్ట్ క్లాస్ ఉందనుకోండి అప్పుడు మీరు లెవెల్ టెన్కి వెళ్తారు సింపుల్ థింగ్ బీటెక్ ఉండి ఫస్ట్ క్లాస్ ఉన్న లెవెల్ టెన్కి వెళ్తారు ఓకే ఒక లేకపోతే అప్పుడు డిఫరెన్స్ అన్నట్టు యా యా గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ స్ట్రీమ్స్ అన్నీ మనం ఇందాక మనం పెట్టుకున్నాయే వాటి గురించి చెప్తాను సేమ్ వీళ్ళకి కూడా అలానే ఉంది ఇక్కడ ఒకసారి చూద్దాం మనము ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ ఫార్మసీ జియాలజీ ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళకు చూద్దాం యా ఇక్కడ జియాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ వాళ్ళకి తీసుకుంటే కొంతమంది డౌట్ అడుగుతున్నారు ఇక్కడ దోస్ ప్రొసెసింగ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ అప్రోప్రియేట్ సబ్జెక్ట్ విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఇక్వల్ అంటెడ్ బ్యాచలర్స్ ఆర్ మాస్టర్స్ లెవెల్ షెల్ బీ పేడ్ ఇన్ లెవెల్ ఏ గైస్ ఇక్కడ మీకు సంబంధించింది డిగ్రీ ఫీల్డ్కి సంబంధించిన మాస్టర్స్ డిగ్రీ వచ్చేసేసి మీరు రిలవెంట్ దాంట్లో ఉండాలి దాంట్లో బ్యాచులర్ కావచ్చు మాస్టర్ కావచ్చు అయితే ఫస్ట్ క్లాస్ ఉంటే మీరు లెవెల్ టూకు వెళ్తారు సెకండ్ క్లాస్ ఉంటే మాత్రం ఇక్కడ లెవెల్ నైన్ ఏకి వస్తారు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇక్కడ ఇచ్చాడు మనకు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వల్ అండ్ బ్యాచులర్ మాస్టర్స్ లెవెల్ అండ్ షెల్ బీ ప్లేడ్ సారీ ఫస్ట్ క్లాస్ లేదా ఈక్వల్ అండ్ బ్యాచులర్ డిగ్రీ ఉందనుకోండి అయితే అంటే సిక్స్టీ పర్సెంటేజ్ కానీ ఫిఫ్టీ నైన్ పర్సెంటేజ్ కానీ ఉందనుకోండి అప్పుడు ఎక్కడ వస్తారు మీరు ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ దాంట్లో వస్తారు ఎప్పుడు ఓన్లీ మీకు బ్యాచులర్స్ ఉంటేనే మాస్టర్స్ ఉంటేనే మీకు లెవెల్ లెవెల్ టెన్లో వస్తారు మీరు ఒకవేళ ఓన్లీ మీకు బ్యాచులరే ఉందనుకోండి అప్పుడు మీరు ఇక్కడికి వస్తారు ఓకేనా అది అది గుర్తుపెట్టుకోండి అది ఇక్కడ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం దోస్ ప్రొసెసింగ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ అప్రోప్రియేట్ సబ్జెక్ట్స్ విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ అట్ బ్యాచ్లర్ ఆర్ మాస్టర్స్ లెవెల్ యా గైస్ ఇక్కడ చేంజ్ చేశాడు గుర్తుపెట్టుకోండి ఇంజనీరింగ్ వాళ్ళకు డిఫరెంట్ ఇచ్చాడు ఇక్కడ డిగ్రీ ఈ ఫీల్డ్ వాళ్ళకు డిఫరెంట్ ఇచ్చాడు సో ఐదర్ నీకు బ్యాచులర్లో కానీ మాస్టర్ డిగ్రీలో కానీ ఈ పర్టికులర్ స్ట స్టిపులేటివ్ ఏదైతే ఇచ్చాడో జువాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఏవైతే ఇచ్చాడో వాటిలో మీరు బ్యాచులర్ డిగ్రీ చేసినా మాస్టర్ డిగ్రీ చేసినా మీకు ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ ఉందనుకోండి అప్పుడు మీరు లెవెన్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ లోకి వస్తారు అది గుర్తుపెట్టుకోండి వన్ థింగ్ తర్వాత లెవెల్ టెన్ ఎలా వస్తుంది ఏ మాస్టర్స్ డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ అండ్ మస్ట్ హ్యావ్ క్లియర్ ద నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ క్లియర్ చేయాలి కన్స్ట్రక్టెడ్ బై యూజీసీ వాళ్ళు కానీ సిఎస్ఐ వాళ్ళు కానీ ఆర్ ఏ సిమిలర్ టెస్ట్ అకార్డింగ్ టు ద యూజిసీ లైక్ స్లేట్ కానీ సెట్ కానీ ఆర్ ప్రాసెసింగ్ పీహెచ్డి షెల్ బీస్ యు యా గైజ్ చాలా మ్యాటర్ ఇచ్చారు ఇక్కడ సో లెవెల్ నైన్ ఏలో మీకు కావాలి అని అనుకుంటే మీకు బ్యాచిలర్ మాస్టర్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ ఆర్ రిక్వైర్ అని ఉంటే సరిపోతుంది యాభై ఆరు వేల ఒక్క వంద నుంచి స్టార్ట్ అవుతుంది మీకు యాభై ఏడు వేల ఏడు వందలు కావాలనుకుంటే మాత్రం ఇంకో ఇక్కడ ఇచ్చిన సొల్లంతా కావాలి మనకు మాస్టర్ డిగ్రీ ఉండాలి నెట్ నెట్ మనకు సెలెక్ట్ అయ్యి ఉండాలి సిఎస్ సిఎస్ఐఆర్ఐ అని మనకు సెలెక్ట్ అయి ఉండొచ్చు తర్వాత మనకు యూజీసీ కండక్ట్ చేసే స్లేట్ కానీ సెట్ కానీ లేకుంటే పిహెచ్డి ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ ఇవన్నీ మనకుంటే ఈ యాభై ఏడు వేల ఏడు వందలు ఈ పదిహేను వందల కోసం ఇవన్నీ ఉండాలన్నట్టు అది గుర్తుపెట్టుకోండి మీరు ఓకే యా ఈ ఈ రెండు కేటగిరీ వచ్చేసేసి మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ జియాలజీ వాళ్ళకు ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా మాకు యాభై ఆరు వేలు చాలంట యా ఓకే హ్యాపీ ఎవరు ఉంటే దాన్ని మీరు ఫస్ట్ దానికి మీరు అప్లై చేసుకోవచ్చు గైస్ యా నెక్స్ట్ ఇక్కడ ఒకటి చెప్ ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇచ్చాడు సేమ్ మనం ఇందాక తీసుకున్నదే ఫస్ట్ క్లాస్ ఎలా ఉండాలని అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక ఫైవ్ పర్సెంటేజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు గైస్ ఫిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ నైన్ ఉందనుకోండి వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ ఉన్నా కూడా వాళ్ళు ఫస్ట్ క్లాస్ కిందకే ఎలిజిబుల్ చేయాలనేసి ఒక చిన్న రిలాక్సేషన్ ఇచ్చాడు మనకి ఇక్కడ ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చాడు అది మీరు కొంచెం చూసుకోండి ఓకే ఎంఏ బ్యాచిలర్ అండ్ మాస్టర్ డిగ్రీ అంటే డిగ్రీ ఫీల్డ్లో ఏం చేస్తావు శ్వేత యాదవ్ అదే కదా ఎంఎస్సీఏ కదా బీఎస్సీ బ్యాచిలర్ అవుతుంది ఎంఎస్సి మాస్టర్స్ అవుతుంది దాంతోపాటు వాడు అడిగిన ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఉన్నాయి కదా స్లేట్ కానీ సెట్ కానీ అవి అన్నీ ఉంటే ఆల్మోస్ట్ యు ఎలిజిబుల్ కానీ జాబ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది చాలా సూపర్ ఉంటుంది అన్నాడు జాబు మిస్ చేసుకోకండి మీకు ఛాన్స్ ఉంది కాబట్టి యా గైస్ ఓకే అది మనం చూసుకున్నాము సో ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు వాడు ఎట్లా సిజీపీఏ ఉంటే ఇంత ఉండాలి ఇక్వాలంట్ పర్సంటేజ్ ఉంటే ఇంత ఉండాలి ఇప్పుడు రీసెంట్గా పాస్ అయిన వాళ్ళకి ఏంటంటే సిజిపిఏ ఇస్తూ ఉంటాడు అన్నట్టు ఏది మార్కుల లిస్ట్ ముందు ఉన్న వాళ్ళకి ఏంటంటే పర్సంటేజ్ ఇస్తాడు అన్నట్టు ఫిఫ్టీన్ హండ్రెడ్ కోసం ఒక సెమిస్టర్ ఫీజు వస్తుంది ఓకే ఓకే డోంట్ వరీ యా గైస్ ఒకవేళ గ్రేడ్ పాయింట్ ఇస్తే ఇలా ఉంటుంది ఒకవేళ ఈక్వాలెంట్ పర్సంటేజ్ కావాలనుకుంటే ఈ విధంగా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇది ఓకే యా ఇదంతా సేమ్ ఈక్వాలెంట్ దానికి సంబంధించిందే ఇది అంతా మనకేం అవసరం లేదు యా గైస్ ఇక్కడ ఏజ్ చూసుకోవచ్చు మీరు ఏజ్ చూసుకోవచ్చు సో మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది మ్యాక్సిమం ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది అది మనకు తెలిసిందే అది మనకు తెలిసిందే మనకు తెలంగాణలో మనకు జరుగుతున్న ముచ్చటే అది ఇక గైస్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మనం ఒకసారి చూసుకుంటే చూడండి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కానీ కొంతమందికి లేదు వాళ్ళు ఎవరు టీఎస్ఆర్టీసీ కానీ కార్పొరేషన్లో చేస్తున్న వాళ్ళు కానీ మున్సిపాలిటీస్ ఎక్సెట్రా వాటిలో చేస్తున్న వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదు ఏది ఏజ్ రిలాక్సేషన్ బట్ ఇక్కడ మనకు ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి వాళ్ళకి అప్ టు ఫైవ్ ఇయర్స్ వర్క్ ఉంటుంది వాళ్ళ సర్వీస్ పీరియడ్ని బట్టి ఇస్తారు తర్వాత ఎన్సీసీ వాళ్ళకు కూడా ఉంటుంది వాళ్ళ వర్క్ని బట్టి ఇస్తారు ఎక్స్ సర్వీస్ మ్యాన్కు కూడా మనకు త్రీ ఇయర్స్ ఇస్తున్నారు ఎన్సీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఉంటుంది వాళ్ళ సర్వీస్ అన్నిటిని బట్టి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నారు ఫైవ్ ఇయర్స్ అంటే ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫోర్ జనరల్ కదా ఫార్టీ ఫోర్ ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫోర్ కదా ఫార్టీ ఫోర్ ఇయర్స్ వచ్చేసేసి జనరల్ యా గైస్ మీరు ఫీల్ అవ్వకండి తెలుసుకోవడానికి అడిగారు ఓకే జస్ట్ కిడింగ్ జస్ట్ కిడింగ్ అంతే డోంట్ ఫీల్ డోంట్ ఫీల్ నెగిటివ్ ఓకే డోంట్ ఫీల్ నెగిటివ్ ఓకే ఓకే మీకు ఫస్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్కి చాలా వస్తాయి శ్వేత ఉద్యోగాల జాతరనే కమింగ్ డేస్లో చాలా బాగుంటుంది ఇంకా ఇప్పటి నుంచి బాగా నువ్వు ఇంకా ఎగ్జైట్మెంట్లో ప్రిపేర్ అవ్వచ్చు దీంట్లో ఇలాంటి కాలేజీలో కూడా చేయొచ్చు కదా అనేసి ఒక ఎగ్జైట్మెంట్లో ప్రిపేర్ అవ్వచ్చు డోంట్ వరీ ఓకే యా గైస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నాడు ఇప్పుడు జనరల్కి ఎంత మనకు ఫార్టీ ఫోర్ కదా లాస్ట్ ఫార్టీ ఫోర్కి ఇంకో ఫైవ్ ఇయర్స్ కలుపుకుంటే ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు ఓకే నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్పి వాళ్ళకు తీసుకున్నాం అనుకోండి టెన్ ఇయర్స్ అంటే ఇప్పుడు ఫార్టీ ఫోర్ ప్లస్ టెన్ అంటే ఎంత ఫార్టీ ఫోర్ ప్లస్ టెన్ అంటే ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు ఓకే డన్ 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 ఫార్టీ ఫై ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు సో ఎవరి కేటగిరీని బట్టి వాళ్ళు ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఇక క్యాస్ట్ వైజ్ అన్నీ ఉంటాయి నేను చెప్తాను వస్తుంది అది అదే వస్తుంది ముచ్చట జర్రంతా ఓకే బట్ట రెండు నిమిషాలు ఇక గైస్ అప్లికేషన్ ఫీజ్ అంటే మీకు తెలిసిందే ప్రాసెసింగ్ ఫీజు టూ హండ్రెడ్ ఎగ్జామినేషన్ ఫీజు వన్ ట్వంటీ సో మనం టీఎస్పిఎస్సి వెబ్సైట్లో వెళ్ళేసేసి అక్కడ నోటిఫికేషన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మనకు ఓటీఆర్ అడుగుతాడు మనకు అదంతా తెలుసు మీరు ఆల్రెడీ అప్లై చేశారు రాశారు కాబట్టి యూ నో వెరీ వెల్ ఎవ్రీథింగ్ మోడ్ ఆఫ్ ద ఫీజ్ వాడు ఎలా అడిగితే ఫోన్పే గూగుల్ పే నెట్ బ్యాంకింగ్ కానీ అలా పక్కన దాంట్లో వాడు పడుకున్న పక్కన ఫోన్ల నుంచి కూడా ఫోన్పే సంథింగ్ చేసుకోవచ్చు అన్నట్టు డోంట్ వరీ ఓకే ఓకే యా దిస్ ఇస్ ద ఫీజ్ పే అండ్ ఎవ్రీథింగ్ గైస్ సో సెంటర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మనకు ఫైవ్ ఇచ్చాడు హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం హన్మకొండ నిజామాబాద్ ఈ ఫైవ్ డిస్టిక్స్లలో మనకు సెంటర్ ఇచ్చాడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం యా టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ వన్ టైం పాస్వర్డ్ తీసుకొని అక్కడి నుంచి మనం సబ్మిట్ చేయాలి అది క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ అల్లి హీ గివ్స్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ అజ్ మన అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తుంది కాబట్టి దాంట్లో ఎటువంటి ప్రాబ్లం కూడా మనకు లేదు యా గైస్ అసలైన బొనాంజా ఇక్కడ వచ్చింది ఒకసారి చూసుకోండి ఇది చాలా ఉంటుంది నేను శాంపుల్గా ఒక రెండు మూడు చూపిస్తాను అన్నీ చూపించాలంటే ఉన్న పుణ్యకాలం అంతా గడిచిపోతుంది ఇక్కడనే ఓకేనా నేను లాంగ్ వెళ్ళాలి మళ్ళీ ఓకే చూడండి ఒకసారి ఒక్కసారి చూద్దాం ఒకసారి చూద్దాం సార్ లెక్చరర్స్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఓకేనా సార్ గైస్ నేను ఫస్ట్ చూపిస్తాను సివిల్ ఇంజనీరింగ్ చూపిస్తాను సివిల్ ఇంజనీరింగ్ చూపిస్తాను ఒకసారి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా ఇక్కడ చూపిస్తాను అప్పుడు మీకు క్లారిటీ కనిపిస్తుందా ఒక్కసారి చూడండి కనిపిస్తలేదు అనుకుంటా యా చూద్దాం నో ఇష్యూ నేను చూస్తాను ఇక్కడ డోంట్ వరీ యా గైస్ ఇక్కడ చూస్తే సో మల్టీజోన్ వన్ అండ్ మల్టీజోన్ టూ తీసుకుంటున్నాము ఇక్కడ మల్టీజోన్ వన్ అండ్ మల్టీజోన్ టూ తీసుకుంటున్నాము టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు టోటల్ ఎయిటీ టూ పోస్టులు ఉన్నాయి గైస్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు టోటల్ ఎయిటీ టూ పోస్టులు ఉన్నాయి సో దాంట్లో మల్టీజోన్ వన్లో థర్టీ త్రీ ఉన్నాయి మల్టీజోన్ టూలో వచ్చేసేసి ఫార్టీ నైన్ ఉన్నాయి అన్నట్టు మల్టీజోన్ వన్ ఈజ్ ద థర్టీ త్రీ అండ్ చెప్తాను ఈసీ కూడా చెప్తాను మల్టీజోన్లో థర్టీ త్రీ అండ్ మల్టీజోన్ టూలో వచ్చేసి ఫార్టీ నైన్ టోటల్ ఎయిటీ నైన్ ఉన్నాయి గైస్ మళ్ళీ తీసుకుంటే ఇక్కడ మల్టీజోన్ వన్లో జనరల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి నైన్టీన్ ఉన్నాయి మల్టీజోన్ వన్లో థర్టీ త్రీ కదా మొత్తము మొత్తం థర్టీ త్రీలో జనరల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి నైన్టీన్ ఉన్నాయి ఉమెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఫోర్టీన్ ఉన్నాయి ఈ ఉమెన్స్ మళ్ళీ జనరల్కి కూడా ఎలిజిబులే పెద్ద పరిశాను ఉంటుంది అన్నట్టు ఓకేనా మళ్ళీ మల్టీజోన్ టూ నెగిటివ్ తీసుకోకుండామ్మా మీకు చాలా ఆపర్చునిటీ మరి మీరు మంచిగా కొట్టుకోవచ్చు జాబ్ నెక్స్ట్ మల్టీజోన్ టూ తీసుకుంటే జనరల్ కేటగిరీ పోస్టులు థర్టీ అండ్ ఉమెన్ కేటగిరీ పోస్టులు వచ్చేసేసి నైన్టీన్ ఓకేనా సో ఇలా తీసుకుంటే మనకు మొత్తం ఎయిటీ టూ ఉన్నాయి సో సింపుల్ ఇక్కడ మీరు మీ కేటగిరీలో చూసుకోవచ్చు మల్టీజోన్ వన్లో ఓసీ ఓసీ జ ఓసీ జనరల్ వచ్చేసి సెవెన్ ఓసీ ఉమెన్ వచ్చేసేసి ఫోర్ మల్టీజోన్ వన్లో మల్టీజోన్ టూలో జనరల్ ఓసీ టెన్ ఉమెన్ వచ్చేసరికి సిక్స్ సో అలా మీ కేటగిరీ వైజ్గా ఈడబ్ల్యూఎస్ కానీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఎస్సీ ఎస్టీ పిహెచ్ అండ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఒక్కటే ఉంది గైస్ జనరల్ కేటగిరీలో అది కూడా మల్టీ మల్టీజోన్ టూలో ఉంది వన్లో లేదు అది ఒకసారి గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా మనకు ఒక సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూడొచ్చు ఈసీ తమ్ముడు ఎవరో ఈసీ అడిగాడు ఒకసారి ఈసీ కూడా చూద్దాం ఈసీ ఒకసారి చూపిస్తా ట్రిప్లీ గైస్ ఈసీ చూసుకోవచ్చు ఫార్టీ వన్ పోస్టులు ఉన్నాయి ఈసీలో ఫార్టీ వన్ పోస్టులు ఉన్నాయి ఫార్టీ వన్ పోస్టులు ఉన్నాయి గైస్ ఈసీలో సో మల్టీజోన్ వన్లో నైన్టీన్ ఉన్నాయి మల్టీజోన్ టూలో ట్వంటీ టూ ఉన్నాయి మల్టీజోన్ వన్లో నైన్టీన్ మల్టీజోన్ టూలో ట్వంటీ టూ ఉన్నాయి తమ్ముడు ఈసీ దెన్ యా ఫార్టీ వన్ టోటల్ పోస్ట్లు ఉన్నాయి గైస్ మీరు చూసుకోవచ్చు మంచి ఆపర్చునిటీ ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎవరన్నా ఉండుంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీ తమ్ముళ్ళు మీ అక్కలు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైనా చెప్పండి ఇట్లా పడినాయంటారా చేసుకోండి అడ్డాలో జాయిన్ అవ్వండి నాగేశ్వర సార్ క్లాస్ చెప్తున్నాడు వాటి గురించి అని చెప్పండి వాళ్ళకు ఎంకరేజ్ చేయండి గైస్ సో ఇది ఈసీకి సంబంధించింది గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అలా మనం నైన్టీన్ స్ట్రీమ్స్ది పెట్టాను నేను ఇక్కడ నైన్టీన్ స్ట్రీమ్స్ది పెట్టాను మీరు నైన్టీన్ స్ట్రీమ్స్ బ్రీఫ్ నోటిఫికేషన్లో వెళ్ళి మీరు క్లియర్గా చూడొచ్చు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ వీడియో కింద కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా బీసీబీ ఈసీలో ఎలా ఉన్నాయని అడుగుతున్నాడు తమ్ముడు చూపిస్తా తమ్ముడు ఒక్కసారి టెన్షన్ పడక్ నేను ఉన్నదే మీకు చెప్పనీకి యా ఈసీ తీసుకుంటే బీసీ బీసీబీలో అడిగావు కదా బీసీబీలో మల్టీజోన్ వన్లో ఉమెన్కే ఉంది తమ్ముడు నీకు బీసీబీలో జనరల్ కేటగిరీ అస్సలేదు నువ్వు ఓవరాల్ జనరల్ కేటగిరీలో నువ్వు జాబ్ కొట్టుకోవాలా ఓకేనా ఎలక్ట్రానిక్స్ బీసీసీ ఎలక్ట్రానిక్స్ బీసీసీలో మల్టీజోన్ టూలో జనరల్ కేటగిరీలో ఒక్క పోస్ట్ ఉంది సో ఇప్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఈ పోస్టులకు మనం ఎవరైతే అప్లై చేస్తున్నామో అందరూ జనరల్ దానికి పోటీ పడాల్సిందే మన రిజర్వేషన్లో జనరల్ పోస్టులు ఒకటి లేదా రెండు ఉంటాయి అంతే ఓవరాల్ జనరల్ దానికి మాత్రమే పోటీ పడాలి అది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో వీటి మనం ముందుకెళ్దాం ఇంకా సో ఇలా ఈ బ్రాంచ్ వైజ్గా ఉన్న వేకెన్సీస్ ఉన్నాయి గైస్ మీకు నచ్చిన బ్రాంచెస్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు డీటెయిల్ నోటిఫికేషన్లో వెళ్ళేసేసి మీరు అక్కడ చూసుకోవచ్చు మీకు అన్ని ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుస్తాయి ఓకేనా ఇక్కడ చూద్దాం ఎగ్జామ్ ప్యాటర్న్ అసలైంది ఇది అసలైంది అసలైన ముచ్చట్లోకి వచ్చినాం మనం ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది మనం ఒకసారి తెలుసుకుంటే సో టూ పేపర్స్ ఉంటాయి గైస్ సో ఒకటి వచ్చేసేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ సేమ్ మన తెలంగాణకు సంబంధించిన ఏ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చినా జనరల్ స్టడీకి సంబంధించిన ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో సిలబస్ ఉంటుందో అదే ఉంటుంది అన్నిటికీ ఇక్కడ కూడా అంతే సో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీలో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ వన్ ఫిఫ్టీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది ఇది మీకు అంతా తెలిసిందే ఇది ఓకేనా అండ్ కమింగ్ టు ద సెకండ్ పేపర్ టూ వచ్చేసెస్ కన్సర్స్ అప్డేట్ ఇప్పుడు మనం మొత్తం నైన్టీన్ స్ట్రీమ్స్లో మనకు నోటిఫికేషన్ వచ్చింది ఈ నైన్టీన్ స్ట్రీమ్స్కి సంబంధించిన ఎవరీ స్ట్రీమ్కి సంబంధించిన సిలబస్ ఇక్కడ మనకు ఉంది ఆ సిలబస్ని చదువుకోవాలి నూట యాభై క్వశ్చన్లు ఉంటాయి నూట యాభై నిమిషాలు ఉంటాయి కానీ మార్కులు రెండు మార్కులు ఒక క్వశ్చన్కి టూ మార్క్స్ నెగిటివ్ ఉండదు ఒక క్వశ్చన్కి టూ మార్క్స్ నెగిటివ్ అసలే ఉండదు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ క్యారీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసేసి వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే ఒక క్వశ్చన్కి రెండు మార్కులు అన్నట్టు మనం మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి పుసుక్కున ఇట్లా రాయేసి రిజల్ట్ దిద్దామనుకుంటే రెండు మార్కులు గోయిందా అర్థమవుతుందా రెండు మార్కులు బొగ్గైనట్టే అన్నట్టు సో నిదానంగా తెలుసుకొని జాగ్రత్తగా మనం ఆన్సర్ పెడితే ఒక క్వశ్చన్కి రెండు మార్కులు కలుస్తాయి సో దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ సో టోటల్ ఎంత ఫస్ట్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సెకండ్ పేపర్ త్రీ హండ్రెడ్ మార్క్స్ కదా టోటల్ వచ్చేసేసి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఆ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ని బేస్ చేసుకుని ఆ కట్ ఆఫ్ని బట్టి మనకు మనల్ని ఎలిజిబిలిటీకి చేస్తారు అయితే ఇక్కడ ఇంకొకటి ఇంకోటి మంచి మెచ్చుకోదగిన పాయింట్ ఏంటంటే గైస్ ఇంకోటి మెచ్చుకోదగిన పాయింట్ ఏంటంటే ప్రీవియస్ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు పడినప్పుడు ఏంటంటే ఒక డెమో క్లాస్ చెప్పాలన్నట్టు ఓకేనా అక్కడ సా అంటే ఇంటర్వ్యూ ఎలా అయితే ఉంటుందో అట్లా మనం ఒక డెమో క్లాస్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు చదివే ఎగ్జామ్ ఎవరైనా రాస్తారు ఇప్పుడు పిల్లలకు క్లాస్ చెప్పాల్సింది కదా ఇది పిల్లలకు క్లాస్ చెప్పాల్సినప్పుడు కంపల్సరీగా ఆ వ్యక్తికి చెప్పడం వస్తుందా లేదా కమ్యూనికేషన్ ఎలా ఉంది క్లాస్ ఎలా చెప్తున్నాడు భయపడుతున్నాడా ఏం చేస్తున్నాడు వే ఆఫ్ వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంది సబ్జెక్ట్ స్ట్రెంత్ ఎంత ఎలా ఉంది నాలెడ్జ్ ఎంత ఉందని తెలుసుకోవడానికి డెమో క్లాస్ పెడుతుండే కానీ ఇప్పుడు ఏమైంది ఇంటర్వ్యూ తీసేశాడు డెమో క్లాస్ కూడా తీసేశాడు జస్ట్ ఎగ్జామ్ అంతే గుర్తుపెట్టుకోరుగా సో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తున్న వాళ్ళకైతే మంచి అవకాశం ఇది సో ఇంటర్వ్యూ లేదు డెమో క్లాస్ కూడా లేదు సో జస్ట్ రెండు పేపర్లు ఉంటాయి దాంట్లో మీరు త్రీ హండ్రెడ్ పైన మార్కులు తెచ్చుకుంటే మీ జా మీ పాకెట్లో జాబ్ ఉన్నట్టే యా గైస్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసేసి మనకు వెల్లో ఉంటుంది ఫస్ట్ పేపర్ ఫస్ట్ పేపర్ బైలింగ్ వెల్లో ఉంటుంది ఇంగ్లీష్ తెలుగు రెండు ఉంటాయి సెకండ్ పేపర్ వచ్చేసేసి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది ఓకేనా సో ఒక్కసారి మనం సిలబస్ ఇవి ఇవి స్ట్రీమ్స్ అన్నట్టు కోర్సెస్ ఏమేం బ్రాంచ్లలో ఇచ్చాడనేది మనం మొత్తం నైన్టీన్ ఇచ్చాడు ఇందాక మనం చెప్పుకున్నట్టు అదే గైస్ ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ పేపర్ సిలబస్ సేమ్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ అన్నిటి తెలంగాణ పిఎస్పిఎస్లో ఉన్న అన్ని పోస్టులకు కామన్ సిలబస్ ఇది ఒకటే అన్నట్టు ఇక ఒక్కసారి మనం గట్టిగా పట్టుకొని చదువుకుంటే ఏ ఎగ్జామ్ వెంటనే కూడా రాసుకోవచ్చు అన్నట్టు ఇంకా అది ఉంటుంది సో చూసుకోవచ్చు సేమ్ సిలబస్ కరెంట్ అఫేర్స్ రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్ మనం ఆల్రెడీ గ్రూప్ ఫోర్కి స్ట్రాటజీ చెప్పుకున్నాం కదా సేమ్ అదే స్ట్రాటజీ ఇక్కడ నేను కావాలంటే నేను మళ్ళీ రేపు ఒకటి స్ట్రాటజీ చేస్తాను దీని గురించి కట్ ఆఫ్ కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో క్వశ్చన్ టఫ్ వస్తాయా వాట్ ఈస్ వాట్ ఇస్ వాట్ అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సో బ్రీఫ్ కంప్లీట్ సిలబస్ వచ్చేసేసి ఇదే దీంట్లో తీసేసినడానికి ఏం లేదు టీఎస్పిఎస్సి అన్ని అన్ని ఉద్యోగాలకు సేమ్ సిలబస్ అన్నట్టు ఎటువంటి తీయడానికి లేదు సార్ బ్యాచులర్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా సార్ చేసుకోవచ్చు రాజా శృతి శృతి అడుగుతున్నా ఓకే పైన కూడా ఇందాక ఎవరు అడిగారు యా యా బ్యాచులర్ డిగ్రీ వాళ్ళు చేసుకోవచ్చు చెప్పాను కదా ఇందాక మీకు ఫస్ట్ క్లాస్ కానీ ఈక్వల్ అయింటి ఉంటే సరిపోతుంది బ్యాచులర్ డిగ్రీ కూడా ఎలిజిబుల్ అయ్యే బ్యాచులర్ డిగ్రీ ఉంటే యాభై ఆరు వేల కొంద వస్తుంది శాలరీ ఎంటెక్ డిగ్రీ ఉంటే ఏంటంటే ఒక పదిహేను వందలు ఎక్కువ వస్తుంది జీతం గంటే మిగతా అంతా సేమ్ టు సేమ్ పాలిటెక్నిక్ వాళ్ళకు బీటెక్ వాళ్ళే కదా చెప్పేది పెయిడ్ క్లాసెస్ కూడా చెప్తానమ్మా ఎందుకంటే నేను న్యూగా జాయిన్ అయ్యాను ఇక్కడ సో మనకు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నా గురించి నేనేం చెప్పుకోదలుచుకోలేదు ఉంది నేను పెయిడ్ క్లాస్లో కూడా చెప్తాను నేను కొత్తగా జాయిన్ అయ్యాను జస్ట్ యూటీలో నేను రోజు చేస్తున్నాను మీరు చూస్తుండొచ్చు మనకు లెవెన్ ఓ క్లాక్కి ట్వెల్వ్ టెన్కి మనకు యూటీలో క్లాసెస్ వస్తున్నాయి జాయిన్ అవ్వండి రోజు జియోగ్రఫీ సో పెయిడ్ క్లాసెస్ రేపు బ్యాచ్ స్టార్ట్ అవుతుందా దాంట్లో నాకు ఇస్తారు డోంట్ వరీ జియోగ్రఫీ నేనే చెప్తాను మొత్తం డోంట్ వరీ శృతి నేనే చెప్తానమ్మా ఫస్ట్ అయితే యూటీలో జాయిన్ అవ్వండి లెవెన్ ఓ క్లాక్కి ట్వెల్వ్ ఓ క్లాక్కి మనకు రోజు అవుతున్నాయి దాంట్లో జాయిన్ అవ్వండి యా గైస్ సేమ్ సిలబస్ హియర్ తర్వాత పేపర్ టూ తీసుకుంటే కన్సర్న్ సబ్జెక్ట్ ఒకవేళ మీరు సివిల్ ఇంజనీర్ అయితే సివిల్ సబ్జెక్ట్ ఇక్కడ సిలబస్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏంటిది ఇది ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ సంబంధించిన సిలబస్ ఇది ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్ట్ వాళ్ళు చదువుకుంటారు ఫిజిక్స్ వాళ్ళకు ఫిజిక్స్ సిలబస్ ఇస్తాడు సివిల్ సివిల్ ఈసీ సో ఎవరిది ఎవరిది అంటే వాళ్ళది అంటే ఏ స్ట్రీమ్ ఇక్కడ మనకి అడిగాడు నైన్టీన్ స్ట్రీమ్స్ అడిగాడు ఏ స్ట్రీమ్ వాళ్ళకి ఆ స్ట్రీమ్ సిలబస్ ఉంటుంది ఆ స్ట్రీమ్ సిలబస్ని అక్కడ చదవాలి అయితే గైస్ ఇక్కడ ఏంటంటే ఒక ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఏంటి అంటే ఏఈ ఏడబ్ల్యూ టీపీబిఓ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ వాటర్ కార్ప్ హెచ్ఎండబ్ల్యూఎస్ దానికి వచ్చినట్టు క్వశ్చన్స్ రావు క్వశ్చన్స్ కొంచెం టఫ్ ఉంటాయి ఎందుకంటే స్టూడెంట్స్కి చెప్పాలి కదా డిప్లొమా కాలేజ్లో స్టూడెంట్స్కి చెప్పాలి కాబట్టి కొంచెం క్వశ్చనింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా వస్తుందని నేను అనుకుంటున్నాను సో ఒకసారి మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ఎనాలసిస్ చేసుకుంటే మనకు తెలుస్తుంది డెప్త్ ఆఫ్ క్వశ్చన్ ఎలా అడిగాడనేది అనేది తెలుస్తుంది నేను వన్ టూ డేస్లో మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎనాలసిస్ కూడా చేద్దాం టీఎస్పీఎస్సి మీద మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా ఉందనేది సో మనం కొన్ని రోజుల్లో అంటే రేపు కానీ ఎల్లుండి రేపు నేను స్ట్రాటజీ చేస్తాను ఇంకోటి నేను పెడతాను తమ్ వస్తుంది రేపు డెఫినెట్గా ఒక స్ట్రాటజీ ఉంటుంది పాలిటెక్నిక్ లెక్చరర్ మీద ప్రీవియస్ క్వశ్చన్ ఎనాలసిస్ కూడా నేను చేస్తాను ఒక రెండు మూడు వీడియోలు పాలిటెక్నిక్ లెక్చరర్ మీద చేస్తాను నేను డోంట్ వరీ సో బిఫోర్ దట్ మాత్రం మీరు మనకు జియోగ్రఫీ యూటీలో క్లాసెస్ అవుతున్నాయి లెవెన్కి టువెల్వ్కి దానికి కంపల్సరీగా అటెండ్ అవ్వని మీ ఫ్రెండ్కి షేర్ చేయండి యూస్ఫుల్ అయ్యే క్వశ్చన్స్ ఎందుకంటే ఇప్పుడు ఈ జాబ్ చేయాలన్నా మనం అన్ని చదువుకోవాలన్నట్టు లెవెన్ ఓ క్లాక్కి ట్వెల్వ్ టెన్కి ఉంటుంది లెవెన్ ఓ క్లాక్కి ఇండియన్ జోగ్రఫీ ఉంటుంది టువెల్వ్ టెన్కి వచ్చేసేసి తెలంగాణ జోగ్రఫీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కాదు మనం మాక్ టెస్ట్ టైప్లో క్వశ్చన్స్ని మనం రోజు అన్నట్టు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ టైప్లో ప్రాక్టీస్ బిట్ల టైప్లో రోజు ఒక ఐజీలో ఇండియన్ జాగ్రఫీలో ఒక ట్వంటీ క్వశ్చన్స్ తెలంగాణ దాంట్లో ఒక ట్వంటీ క్వశ్చన్స్ మనం చేసుకుంటున్నాము మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి షేర్ చేయండి అడ్డా టూ ఫోర్ సెవెన్ అఫీషియల్ యూట్యూబ్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా వస్తాయి ఎందుకంటే గైస్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరము ఉద్యోగాల జాతర ఇంజనీరింగ్ ఫీల్డ్ వాళ్ళకు ఇప్పుడు ఇది అయిపోతుందా నెక్స్ట్ డిప డిప్యూటీ సర్వేయర్ ఉంది హెచ్ఎండబ్ల్యూఎస్ ఉంది మేనేజర్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్ఎస్సీ జూనియర్ ఇంజనీర్ ఉంది సెక్షన్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఉంది మళ్ళీ ఎస్ఎస్సీ జేఈ వస్తుంది ఇలా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అన్నీ నెంబర్ ఆఫ్ పోస్టులు అన్నీ వస్తున్నాయి సో అలా టెక్నికల్ వాళ్ళే కాదు నాన్ టెక్నికల్ పోస్టులు కూడా చాలా వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా నోటిఫికేషన్ మీకు రాబోతున్నాయి సో ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మీకు ఉద్యోగాలు వస్తున్నాయి అది గుర్తుపెట్టుకోండి ఫార్టీ ఫోర్ ఏజ్ లిమిట్ మాకు బీటెక్లో చెప్పిన ప్రొఫెసర్ అప్లై చేస్తారు ఇది మా ప్రొఫెసర్కి షేర్ చేస్తా సార్ యా చేయండి డోంట్ వరీ మీ ప్రొఫెసర్కి చేయొచ్చు వాళ్ళు ఎస్సీఎస్సీ ఏజ్ రిలాక్షన్స్ ఉంటే ఫార్టీ నైన్ ఇయర్స్ కూడా ఉంటుంది డెఫినెట్గా శివ చేయొచ్చు నో ఇష్యూ సబ్జెక్ట్ క్లాసెస్ బయట ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సార్ చేస్తున్నాం కదా కొంతమంది చేస్తున్నారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను చేస్తాను వన్ టూ డేస్లో గైస్ డెఫినెట్ నెక్స్ట్ వీక్ మండే నుంచి నేను చేద్దాం చేద్దామనుకుంటున్నాం ఐటీలో డెఫినెట్గా చేస్తాము మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అడ్డా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అడ్డా టూ ఫోర్ సెవెన్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఈ వీడియోకి షేర్ చే ఈ వీడియోని షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంటిన్యూ టు వాచ్ అడ్డా టూ ఫోర్ సెవెన్ అఫిషియల్ యూట్యూబ్ తెలుగు ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యువర్ ప్రజెన్స్ అండ్ యువర్ లవ్ టువర్డ్స్ ది అడ్డా